మేనిఫెస్టోలో విద్యా వైద్యం వ్యవసాయ రంగాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అదేవిధంగా అభివృద్దిపైన దృష్టి సారించారని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేలా ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు కొట్టు సత్యనారాయణ. మాట ఇస్తే తప్పకుండా చేస్తామనే విశ్వాసం ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు. గ్రంథంగా నేను బైబిల్ని ఈ మేనిఫెస్టోని భావిస్తాను. ఈ మేనిఫెస్టోని మాయం చేసే పార్టీలా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన క్యాలెండర్ రూపంలో అక్కడ ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేపడతాం. ప్రతి ఆఫీసులో కూడా ఈ మేనిఫెస్టోని ఎదురుగుండా కనపడలేక చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మేనిఫెస్టోని చిత్తశుద్ధితోటి 100% అమలు చేసిన ఏకైక పార్టీగా భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మేనిఫెస్టో ఇవాళ అబద్ధాలు చెప్పి చేయలేని కూడా చేస్తానని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా హామీలు ఇస్తారు, కానీ అమలు అయితే కదా. అది గతంలో ఇచ్చిన హామీలు 650 హామీలు ఇచ్చి ఏది అమలు చేశారు, ఏది అమలు చేయలేదు. మరి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి అటువంటి వ్యక్తి అబద్ధాలు కోరైన దగాకోరైన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ అన్నా లేకపోతే ఇంకేం చెప్పినా అతని మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చా చెప్పాడంటే చేస్తాడంతే అన్న భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అందుకని రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళా సోదరి మణి కూడా ఏదైతే సున్నా వడ్డీ కార్యక్రమం ఉందో ఆ సున్నా వడ్డీ కొనసాగింపు జరుగుతుందని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే రైతులకి 300,000 వరకు కూడా సున్నా లేని వడ్డీని ఇచ్చే ఏర్పాటు కూడా దీంట్లో కొనసాగించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, మహిళా సాధికారతని ప్రతిబింబిస్తుంది ఈ మేనిఫెస్టో.